ముగ్గురు ప్రవీణులు అనే చందమామ కథలోని బేతాల కథ చెప్పుకుందాం విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నేనైనా అలసిపోయాను గాని నీకు అలసట అన్నది కనిపించదే అయినా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు అంగదేశంలో వృక్షపుటమనే అనే ఆగ్రహారం ఉండేది అందులో విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ధనికుడు అనేక యజ్ఞాలు చేసినవాడు ఆయనకు విచిత్రమైన శక్తులు గల ముగ్గురు కుమారులు ఉన్నారు పెద్దవాడు తన భోజనంలో ఎంత సూక్ష్మమైన దోషం ఉన్నా కాని పెట్టగలడు రెండోవాడు ఎలాంటి స్త్రీలో గాని ఏ పాటి దోషం ఉన్నా తెలుసుకోగలవాడు మూడోవాడు తాను పడుకున్న పక్కలో ఏ పాటి దోషం ఉన్నా నిద్రపోలేకపోయేవాడు ఒకసారి విష్ణుస్వామి ఒక యాగం తలపెట్టాడు అందుకుగాను ఒక సముద్రపు తాబేలు కావలసి వచ్చింది దానిని పట్టుకురమ్మని ఆయన తన కొడుకులను ఆజ్ఞాపించాడు ఆ ప్రకారమే వాళ్ళు సముద్రానికి వెళ్ళి ఒక తాబేలును సంపాదించారు ఇక దానిని ఇంటికి తీసుకుపోవాలి అప్పుడు పెద్దవాడు తన తమ్ములతో మీలో ఎవరైనా దీనిని ఇంటికి తీసుకుపోండి నేను మాత్రం ఈ తాబేలును తాకను అన్నాడు ఈ తాబేలును ఇంటికి చేర్చే భారం నాన్నగారు మన ముగ్గురి పైన ఉంచినప్పుడు నీవు మాత్రం ఎలా తప్పించుకోగలవు అయినా దీన్ని కొంత దూరం మా లాగే మొయ్యడానికి నీకేమిటి అభ్యంతరం అని తమ్ములు అన్నను అడిగారు నా శక్తి మీకు తెలుసు కదా నీచపు కంపు జారుడుగా ఉన్న ఈ తాబేలును తాకానంటే నేను తిరిగి జన్మలో భోజనం చెయ్యలేను అన్నాడు పెద్దవాడు ఈ మాట విని రెండోవాడు అబ్బో నీకున్నపాటి శక్తి నాకు ఉన్నది ఏ స్త్రీలోనైనా ఆవుగింజలో వెయ్యో వంతు దోషం ఉంటే నేను తెలుసుకోగలను నేను మాత్రం ఈ తాబేలును ఎందుకు మొయ్యాలి అన్నాడు అన్నదమ్ములు ముగ్గురు తాబేలు గొడవ వదిలేసి నా శక్తి గొప్పదంటే నా శక్తి గొప్పదని చాలాసేపు వాదించుకొని చివరకు తాబేలును అక్కడే వదిలేసి తమ శక్తులను గురించి తెలుసుకోవడానికి ఆ సమీపంలోనే ఉన్న విటంకపూరపు రాజు ప్రసీనజిత్తు అని ఆయన వద్దకు వెళ్ళారు రాజు వారిని లోపలికి రప్పించి వచ్చిన పని అడిగారు ఎంత నిర్దిష్టమైన భోజనంలో కానీ ఏదైనా దోషం ఉంటే నేను తెలుసుకోగలను అన్నాడు పెద్దవాడు ఎంత నాజుకుగా పెరిగిన ఆడదానిలోనైనా సరే కించిత్తు దోషం ఉంటే నేను కనిపెట్టగలను అన్నాడు రెండోవాడు ఎంత దివ్యమైన హంస తూలిక తల్పంలోనైనా సరే నలుసంత దోషం ఉంటే అది నాకు తెలుస్తుంది అన్నాడు మూడోవాడు మా అందరి శక్తులలోనూ ఎవరిది గొప్పదో తమరు నిర్ణయించాలి అందుకే మేము మీ దర్శనం చేయవచ్చాం అన్నారు ముగ్గురు అన్నదమ్ములు వారి మాటలు రాజుకు ఆశ్చర్యం కలిగించాయి ఏ నిర్ణయంగాని చేసే ముందు వారి శక్తులను పరీక్షించాలని ఆయనకు అనిపించింది ఆయన వారిని తన పంక్తినే భోజనానికి కూర్చోబెట్టాడు రాజోచితమైన భోజన పదార్థాలు రకం బియ్యంతో తయారు చేసిన అన్నము వడ్డించారు అందరూ ఆసక్తితో భోజనం ప్రారంభించారు కానీ అన్నదమ్ములలో పెద్దవాడు మాత్రం ముక్కులు మూసుకుని బాధపడసాగాడు రాజు అతనిని భోజనం ఇంత రుచిగా ఉంటే నీవు ముట్టనైనా ముట్టలేదేం అని అడిగాడు రాజా ఈ అన్నం శవాలు కాలిన పొగ వాసన ఎలా నోట్లో పెట్టుకునేది అన్నాడు పెద్దవాడు రాజు మిగిలిన వారిని మీకేమైనా వాసన కొడుతున్నదా అని అడిగాడు మాకీ అన్నం కమ్మని వాసన కొడుతున్నది అన్నారు వాళ్ళు అయినప్పటికీ రాజు తన ఉద్యోగులను పిలిపించి వివరంగా ఆరా తీయగా ఆ పూట వండిన బియ్యం శ్మశానాన్ని ఆనుకుని ఉండే పొలంలో పండిన వేనని రుజువయ్యింది ఇది విని రాజు నిర్ఘాంతపోయి పెద్దవాడి శక్తికి సంతోషించి అతనికి వేరే అన్నం వడ్డించి భోజనం పెట్టాడు ఆ తరువాత రాజు రెండోవాడికి పరిచర్యలు చేయడానికి గాను ఒక దాసీ దాన్ని పంపాడు ఆ దాసి చిన్నతనం నుంచి రాజు భవనంలోనే పెరిగింది అయినా అది సమీపానికి రాగానే రెండోవాడు చి అవతలికి పో నీ దగ్గర మేకల వాసన అనేసాడు రాజు ఆ దాసీని పిలిపించాడు అది అంత దూరంలో నిలబడితే ఆయనకు గంధము వాసన కస్తూరి వాసన పూల వాసన మాత్రమే కొట్టింది ఆయన రెండో వాడు దాని వద్ద మేకల కంపు అనడంలో నిజమేమైనా ఉన్నదా అని ఆరా తీయగా ఆ దాసీ దాని తల్లి పురుట్లోనే పోయిందని కొంతకాలం ఆ పిల్ల మేకపాలు తాగి పెరిగిందని తెలిసింది ఆ రాత్రి మూడోవాడికి రాజు ఎంతో శ్రద్ధగా పక్క వేయించాడు మంచమీద ఒక దానిపై ఒకటి ఏడు హంసతులిక తల్పాలు పరిచి వాటిపైన పాల లాంటి తెల్లని మెత్తని దుప్పటి వేసి మూడోవాడికి షయ్య మర్చారు వాడు దానిపైన పడుకుని కొంతసేపు నిద్రపోయాడు కానీ ఒక రాత్రి వేళ వాడు బాధ బాధా అంటూ లేచాడు నౌకర్లు వచ్చి ఏం జరిగింది అని అడిగారు ఈ పక్కలో వెంట్రుక ఏదో ఉండి నాకు గుచ్చుకున్నది ఇదిగో దాని గుర్తు అంటూ మూడోవాడు తన శరీరం మీద ఎర్రగా వంపు తిరిగి ఉండిన వెంట్రుక గుర్తు చూపించాడు నౌకర్లు రాజును పిలుచుకు వచ్చారు రాజు స్వయంగా పరుపులు ఏడు తీయించి వెంట్రుక కోసం వెతికించాడు ఏడు పరుపులకు అడుగున ఒక వెంట్రుక ఉండనే ఉన్నది దాన్ని మూడోవాడి శరీరం పైన గల గుర్తుకు పెట్టి చూస్తే సరిగ్గా సరిపోయింది మర్నాడు ముగ్గురు అన్నదమ్ములు రాజు వద్దకు వచ్చి రాజా మా ముగ్గురు శక్తులలో ఎవరిది గొప్పది అని అడిగారు ఎవరి శక్తి గొప్పదో నిర్ణయించడం రాజుకు సాధ్యం కాలేదు బేతాళుడి కథ చెప్పి రాజా ఆ అన్నదమ్ములు ముగ్గురు అపూర్వ శక్తులు గలవారే కానీ వారిలో ఎవరి శక్తి నిజంగా ఎక్కువైనది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మొదటి వారిద్దరి శక్తులు నిజం కావచ్చు కాకపోవచ్చు వాటికి ప్రత్యక్ష ప్రమాణమేమీ లేదు శ్మశానం పక్కన పొలంలో పండిన వరి ధాన్యము మేకపాలు తాగిన దాసీది కేవలం తాకతాళీయం అయి ఉండవచ్చు లేదా వారికా సంగతులు ఏదో ఒక విధంగా ముందే తెలిసినా తెలిసి ఉండవచ్చు కానీ మూడో వాడి శక్తి గురించి అటువంటి సంకోచానికి తావులేదు ఏడు పరుపుల కింద ఉన్న వెంట్రుక ఆనవాలు ప్రత్యక్షంగా వాడి శరీరం పైన కనిపిస్తున్నది అందుచేత వాడి శక్తి ఎక్కువైనది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ సమాప్తం చిత్రకారుల యుక్తి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం పూర్వం జయ విజయులని ఇద్దరు చిత్రకారులు ఉండేవారు వారు ప్రతిభావంతులు వారు ఏ కొత్త మనిషినైనా సరే కొద్దిసేపు చూసి ఆ మనిషి రూపం చిత్రించగలవారే తాము చూడని మనిషిని సైతం వర్ణించగా విని ఎరిగిన వాళ్ళు పోల్చుకునేలాగా చిత్రించగలిగేవారు వారు తమ అపూర్వ శక్తులను అనేక రాజస్థానాలలో ప్రదర్శించి ఎన్నో బిరుదులు బహుమానాలు పొందుతూ దేశాటన చేశారు ఒకనాడు వారు మాధవ వర్మ అనే రాజు వద్ద ఆ స్థానానికి వచ్చి అక్కడ కూడా తమ ప్రజ్ఞను ప్రదర్శించారు మాధవ్ వర్మ వారితో మీరు ప్రతిభావంతులని నేను నమ్ముతున్నాను అయితే మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను అన్ని రకాల జ్ఞానం కంటే కూడా ఆత్మజ్ఞానం గొప్పదని పెద్దలు చెబుతారు ఇది కళలలో కూడా నిజమేనని నా ఉద్దేశం మీరు నిజంగా ప్రతిభావంతులే అయితే మీరు మీ చిత్తరువులనే వేసి నాకు చూపించండి అవి వాస్తవాన్ని పోలి ఉన్నట్టయితే నేను మీకు నిజంగా మంచి బహుమానమిచ్చి సత్కరిస్తాను అన్నాడు ఈ మాటలకు జయ విజయులు తెల్లబోయినట్టు కనబడ్డారు మీరు తరచూ మీ ముఖాలను అద్దాలలో చూసుకుంటూనే ఉంటారు కదా ఆ ముఖాలను చిత్రించడం మీకేమంతా కష్టం అలా కనిపించి వెళ్ళిపోయిన దాసి దాని చిత్తరు అచ్చుగుద్దినట్టు వేశారే అంతకన్నా ఇది కష్టమైన పని కాదు అన్నాడు మాధవ్ వర్మ జయ విజయులు ఒకరినొకరు చూసుకున్నారు ఒకరి ముఖాలొకరు పరీక్షించుకున్నారు వారి కళ్ళు ఏమో మాట్లాడుకున్నాయి సరే మహారాజా ఈ పరీక్షకు మేము నిలబడతాం అన్నారు వారు రాజుగారు నౌకర్లను పిలిపించి ఈ చిత్రకారులిద్దరిని చెరొక గదిలోనూ ఉంచి చిత్రాలు పూర్తి అయ్యాక వాటిని నా వద్దకు తీసుకురండి వారుండే గదులలో అద్దాలు కానీ అద్దాల లాంటివి కానీ ఏమీ లేకుండా చూడండి అన్నాడు రాజుగారి నౌకర్లు వారిని చెరొక ఖాళీ గదికి తీసుకుపోయారు ఎవరి ముఖం వారు చిత్రించడం సులువైన పని కాదు అద్దంలో చూసుకున్నప్పటికీ ప్రతిబింబాలలో కుడి ఎడమలు వ్యత్యాసంగా ఉంటాయి ఆ కారణం చేత జయ విజయుడు ఎవరి ముఖం వారు వేసుకోవడానికి ప్రయత్నించినట్టయితే ఫలితం సరిగ్గా ఉండేది కాదు అయితే వారు ఆ పని చేయడానికి ప్రయత్నించలేదు జయుడి ముఖాని విజయుడు విజయుడి ముఖాన్ని జయుడు చిత్రించని ఆరంభించారు ఒక్క గడియలోపల ఇద్దరి చిత్రణ ముగిసింది వారు తమ తమ చిత్రాలను వేరువేరు పెట్టెలలో పెట్టి నౌకర్లకిచ్చి వాటిని రాజుగారి వద్దకు పంపించారు రాజుగారి చేతికి అందగానే రెండు పెట్టెలు కలిసిపోయాయి ఆయన వాటిలో ఉన్న రెండు చిత్తరువులను చెరొక చేత్తోనూ పట్టుకొని వాటిలో గల వాస్తవ చిత్రానికి దిగ్రమ చెందాడు చిత్రకారులు చేసిన యుక్తి ఆయనకు స్ఫురించనే లేదు ఆయన జయ విజయులను సభకు రావించి వారి శక్తికి ఎంతో కొనియాడి ఇద్దరికీ ఘనంగా సన్మానం చేసి పంపివేశారు కథ సమాప్త